వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మరి ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అభ్యర్థులు వేచి చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైతే మన ఛానల్ మొదటగా విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబర్ చాలామంది ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి రీసెంట్గా 19,952 పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అఫీషియల్ డేట్స్ అని అనౌన్స్ చేయబడ్డాయి. దానికి సంబంధించి ఒక క్లారిటీ వీడియోతో పోస్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు ఈ వీడియోలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి నోటిఫికేషన్ అది నిజమా కాదా మరియు ఆర్పీఎఫ్ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ సంబంధించి పూర్తయిన వీడియోలో చూద్దాం. సో మొదటగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అఫీషియల్ డేట్స్ మరియు నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో పరి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 19,952 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మరి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు లాస్ట్ డేట్ వచ్చేసి April 30, 2020 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని, మరియు సంస్థ పేరు ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని, పోస్ట్ నేమ్ వచ్చేసి కానిస్టేబుల్, మొత్తంగా 19,952 పోస్టులు ఉన్నాయని, మరియు వీటికి సంబంధించి విద్యార్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుందని, మరియు వయసు పరిమితి వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ లోపల వారు అప్లై చేసుకోవచ్చని, మరియు ఎంపిక ప్రక్రియ, రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ విధంగా ఉంటుందని, మరి అప్లికేషన్ ఫీజు మరియు వేతనం సంబంధించి వివరాల్లో 5,200 నుంచి 20,200 వరకు ఉంటుందని, మరి ఆన్లైన్లో అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ వచ్చేసి February 10, 2020 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి April 30, 2020 వరకు ఈ విధంగా డేట్స్ వచ్చాయని చాలామంది అభ్యర్థులు వాట్సాప్, సోషల్ మీడియాలో ఈ విధంగా ఈ అప్డేట్ను షేర్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చాలామంది గందరగోళం వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. సార్, ఆర్పీఎఫ్ నుంచి నిజంగా నోటిఫికేషన్ వచ్చిందా, ఈ విధంగా మాకు మెసేజెస్ వస్తున్నాయి, దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. వారి కోసం చూసినట్లయితే ఆర్పీఎఫ్ వారు ఒక అఫీషియల్ అప్డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తరపు నుంచి ఈ విధంగా వార్నింగ్ లెటర్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ వార్నింగ్ లెటర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, రైల్వే బోర్డు నుంచి, ఆర్పీఎఫ్ తరపు నుంచి ఈ విధంగా లెటర్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో చూసినట్లయితే February 21 రోజున ఇది అఫీషియల్గా లెటర్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సబ్జెక్ట్ చూసినట్లయితే ఫేక్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ సోషల్ మీడియా అబౌట్ రిక్రూటింగ్ ఆఫ్ 19,952 కానిస్టేబుల్ ఇన్ ఆర్పీఎఫ్ సంబంధించి, అనగా ఒక ఫేక్ అడ్వర్టైజ్మెంట్ మరియు నోటిఫికేషన్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, దానికి సంబంధించి వార్నింగ్ ఇవ్వడానికి ఈ లెటర్ను రాస్తున్నట్లు రైల్వే బోర్డు నుంచి అఫీషియల్గా విడుదల కావడం జరిగింది. సో చూసినట్లయితే ఇన్ పార్షల్ మోడిఫికేషన్ టు దిస్ ఆఫీస్ లెటర్ ఈవెన్ డేటెడ్ February 20, ఏ కాపీ మోడిఫైడ్ వార్నింగ్ లెటర్ రిగార్డింగ్ ఫేక్ అడ్వర్టైజ్మెంట్ రిక్రూట్మెంట్ ఆఫ్ 19,952 కానిస్టేబుల్స్ ఇన్ ఆర్పీఎఫ్ పబ్లిసిటీ త్రో వెబ్సైట్స్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. సో చూసినట్లయితే దీనికి సంబంధించి ఒక వార్నింగ్ లెటర్ను, ఇది ఫేక్ నోటిఫికేషన్ అని, దానికి సంబంధించి అభ్యర్థులు లైట్ తీసుకోవాలని, మరియు ఇది ఒక వార్నింగ్ లెటర్ను ఆర్పీఎఫ్ వర్గాలు విడుదల చేయడం జరిగింది. సో దానికి సంబంధించి February 21 రోజున అఫీషియల్గా ఒక వార్నింగ్ లెటర్ను విడుదల చేయడం జరిగింది. టోటల్గా ఈ ఆర్పీఎఫ్ సంబంధించి 19,952 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి వైరల్ అవుతున్న అడ్వర్టైజ్మెంట్ అంతా ఫేక్ అని, సోషల్ మీడియాలు నమ్మవద్దని ఈ విధంగా లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ లెటర్ వివరాలు చూసినట్లయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వార్నింగ్ లెటర్ సంబంధించి ఇన్ రీసెంట్ పాస్ రిపోర్ట్స్ హ్యావ్ టు కమ్ టు లైట్ దట్ సమ్ వెబ్సైట్స్ అండ్ సోషల్ మీడియా ఆర్ స్ప్రెడ్డింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ రిక్రూట్మెంట్ ఆఫ్ అబౌట్ 19,952 కానిస్టేబుల్స్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రామిసింగ్ టు గెట్ క్యాండిడేట్స్ రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ఆల్ ప్రొస్పెక్టివ్ క్యాండిడేట్స్ అండ్ పబ్లిక్ ఇన్ జనరల్ అండ్ హియర్ బై ఇంటిమేటెడ్ నో సచ్ నోటిఫికేషన్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ బై ఆర్పీఎఫ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఇన్ దేర్ అఫీషియల్ వెబ్సైట్స్ ఆర్ త్రో ఎనీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎనీ అడ్వర్టైజ్మెంట్ రికార్డింగ్ రిక్రూట్మెంట్ ఆర్పీఎఫ్ ఇన్ పబ్లిష్డ్ అఫీషియల్ వెబ్సైట్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఓన్లీ. సో ఈ వార్నింగ్ లెటర్ చూసినట్లయితే ఇంతవరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి మరియు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఎటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఆర్పీఎఫ్ సంబంధించి 19,952 సంబంధించి కానిస్టేబుల్ సంబంధించి ఎటువంటి విడుదల చేయలేదు. కొన్ని వెబ్సైట్స్ మరియు సోషల్ మీడియా అకౌంట్స్ ఈ విధంగా కావాలని, మనీ కోసం స్ప్రెడ్ చేస్తున్నాయని, కాబట్టి అభ్యర్థులు అలర్ట్గా ఉండాలని ఈ విధంగా ఒక వార్నింగ్ లెటర్ను ఆర్పీఎఫ్ వర్గాలు విడుదల చేశాయి. సో అభ్యర్థులు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి అఫీషియల్ అప్డేట్ను చూడాల్సి ఉంటుంది. ఇంతవరకైతే ఆర్పీఎఫ్ తరపు నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు కానిస్టేబుల్ సంబంధించి. సో అభ్యర్థులు గమనించి అటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ నమ్మవద్దు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ మరియు అఫీషియల్ అప్డేట్ వచ్చినా ఆర్పీఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచామని, అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిన సమాచారాన్ని నమ్మాలని ఆర్పీఎఫ్ వర్గాలు ఈ విధంగా అఫీషియల్గా ఒక పోస్ట్ను విడుదల చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది టోటల్గా చూసినట్లయితే ఆర్పీఎఫ్ నుంచి కానిస్టేబుల్ సంబంధించి వైరల్ అవుతున్న వీడియో సంబంధించి మరియు నోటిఫికేషన్ వివరాలు అయితే అన్నీ ఫేక్గా చెప్పుకోవచ్చు. సో అభ్యర్థులు
అలర్ట్గా ఉండి ఇటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ నమ్మవద్దు.